పోలవరం ప్రాజెక్టు కోసం ముందుగా ఖాళీ చేసిన నిర్వాసిత కుటుంబాలకు జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు కోసం ముందుగా ఖాళీ చేసిన ఏడు నిర్వాసిత గ్రామాలైన మమిడిగొండి, దేవరగొండి, రామయ్యపేట, పైడపాక, చేగొండపల్లి, సింగనపల్లి గ్రామ నిర్వాసితులు 224 జీవోను తమకు వర్తింపు చేయాలని పోలవరం మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ గతంలో తమకు ఎకరానికి 130,000 నుండి 185,000 వరకు నష్టపరిహారం మాత్రం ఇచ్చారని, కుటుంబ ప్యాకేజ్ కూడా 130,000 మాత్రమే ఇచ్చారని, జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం తమకు కూడా ఎకరానికి 5 లక్షల నష్టపరిహారం మరియు 10 లక్షల కుటుంబ ప్యాకేజ్ తమ ఏడు గ్రామాల నిర్వాసిత కుటుంబాలకు కూడా వర్తింపు చేయాలని కోరారు. गौरव मुख्यमंत्री वर्य पादयात्रो भाग में कोईलगूम तक अति तक इच्छा प्याकेजील अनग पोला 130,000 to 185,000 वरकू इच्छा पोल की अलग प्याकेजील 130,000 अला इच्छा प्याकेजील की इट अति तक इच्छा एड ग्राम प्रजू नैन मुख्यमंत्री अन तरह वाल नैन कुटा 10 लक्षल ఎకరానికి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చున్నారు. దాని ప్రకారం తర్వాత సీఎం గారు ఇక్కడికి ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా దాన్ని నేను మాట తప్పనిసరిగా నిలబెట్టుకుంటానని చెప్పేసి అని అన్నారు. మాకు కూడా మా నిర్వాసితుల్లో కూడా నమ్మకం ఏర్పడింది. అందుగురించి ప్రభుత్వాన్ని కూడా అఖండ మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది. కావున ఇప్పుడు ఏంటంటే 224 జీవో ఇచ్చి 550 కోట్లు రిలీజ్ చేశారు. కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ జీవో మాకు కూడా వర్తింపజేయాలి. మాకు కూడా ఆ ప్యాకేజీలు ఏంటంటే అందులో కలపాలని చెప్పేసి మాకు కూడా ఇప్పుడు ఏంటంటే అధికారులు అడుగుతుంటే క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. మేము మా గ్రామాలు అందులో ఉన్నాయా లేదనేది కూడా అది కూడా మాకు క్లారిఫికేషన్ ఇచ్చి ఒక లేనట్లయితే మా గ్రామాల కానీ లేనట్లయితే మమ్మల్ని కూడా దాన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి లేదంటే ప్రత్యేకమైన జీవో మాకు వేరొక జీవో పాస్ చేయాలని చెప్పేసి మా నిర్వాసితుల ఏడు గ్రామాల నిర్వాసితులు అందరూ కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు నిర్వాసితులకి చాలా ఇబ్బందుల్లో ఉన్నామని అప్పుడప్పుడు మొత్తం అయిపోయి ఉపాధి లేక తీయటానికి పని లేక తీయటానికి వ్యవసాయం లేక అందరూ వ్యవసాయ కూలీలు వ్యవసాయేతరులే కాబట్టి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇచ్చిన డబ్బులు కూడా ఖరా చేసుకుంటూ చాలా ఈ కరోనా సమయంలో పనులు కూడా లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఏంటంటే ప్రభుత్వం మీద మాకు పూర్తిలో నమ్మకం ఉంది కాబట్టి ఏంటంటే మా ప్రభుత్వం ఆ జీవో ప్రకారం మమ్మల్ని కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గ్రామాలు రామయ్యపేట, పైడిపాక, సింగన్నపల్లి, శ్రీకండపల్లి, దేవరగుంది, మామిడిగుంది, తోటగుంది ఏడు గ్రామాల నిర్వాసితులండి. ఏడు గ్రామాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. మేమంతా కూడా త్వరితగతిన మాకు కూడా ఆ జీవోలో కలపాలని చెప్పేసి మేము అందులోకి ఇక్కడంతా కూడా ఎక్కువ శాతం గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంకా పూడు భూములు అయ్యి ఉంటే కొన్ని కొన్ని గ్రామాల్లో ఇంకా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. అవి కూడా త్వరితగతిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించి జీవనోపాధి కూడా చదువుకున్న నిరుద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మొన్ననే సచివాలయంలో నీటిలో పోస్ట్ ఇస్తే చాలా బాగుండేది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ తీశారు కాబట్టి ప్రత్యేకమైన స్థానం కల్పించి వీళ్ళకి నిరుద్యోగులకు కూడా ఇచ్చినట్లే నిరుద్యోగులు కూడా నిరుద్యోగ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్లయితే కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ అందరూ వ్యవసాయం ఇతర మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి తొందర దగ్గరలోని మాకు ఇక్కడ ఏదో ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా నెలకొల్పుకున్నట్టయితే మా అందరికి కూడా ఇక్కడ నివసించే తరలి వచ్చిన గ్రామాలందరికీ కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా అవుతారని చెప్పేసి మేము ఈ విధంగా MRO గారి ద్వారా ఈ పత్రికా ముఖంగా వేడుకుంటున్నాం.